నమస్కారం నా వార్తల ఇష్ట కార్యక్రమానికి వార్తలు చదువుతా ఉంది మీ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముళ్లు మీరు ఒక్కసారి చూస్తే ఇప్పుడు ప్రజల్లో ముందుకు పోతా ఉన్నది నేనేనని మనకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది అదే మాదిరిగా మనం ఇంకో పక్క చూస్తే సీఎం పేషి వైపు ముందుకు దూసుకుపోతా ఉంది కూడా నేనేనని మనకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది మనం ఆ మాదిరిగా ముందుకు పోవడానికి ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్ చూద్దాం ఆ తర్వాత పూర్తి డీటెయిల్స్ లో కూడా పోదాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఫాలో ద లైన్స్ ఫస్ట్ లెటర్ ఇచ్చిన పెరగడం లేదు తెలంగాణలో మన పొజిషన్ ఇప్పుడు సీమాంధ్ర పెడుతోంది మన పెద్ద ఎగ్జామినేషన్ బయట ఎవరు లేరు మనమే ఇప్పుడు మనగాళ్ళం ఎన్నికలు వస్తే చాలు ఇక్కడ అక్కడ చక్కెరం తిప్పుతాం సీమాంధ్ర లగడపాటు చేస్తాం అన్నాడు ఓవర్ యాక్షన్ తెలంగాణలో కేటీఆర్ చేస్తా ఉన్నాడు ఇంట్రాగేషన్ చూస్తే జగన్ జైల్లో ఉన్నట్టు మనకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది అదే మాదిరి ఇంకో పక్క మనం చూసినట్లయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టు మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది ఇక జనం నన్ను సీఎం చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినట్టుగా మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తా ఉంది మనం ఆ మాదిరిగా దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడం కోసం మన పొలిటికల్ అనలిస్ట్ వరల రామయ్య కూడా లైవ్ లో ఉన్నాడు చూడు చంద్రబాబు నాయుడు నేను నాయ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉన్నా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు నువ్వు చెప్పుడు మేము ఖండిస్తా ఉన్నాం ఫామ్ హౌస్ లో మా కేసీఆర్ మస్తు గా సోసాయిస్తా ఉన్నాడు ఇప్పుడు దేశంలో మస్తు డిమాండ్ ఉన్నది టిఆర్ఎస్ ఒక్కదానికే దాన్నే కావాలనే కాంగ్రెస్ అడుగుతా ఉన్నది టిఆర్ఎస్ ఇస్తే తెలంగాణ ఇస్తానని చెప్తా ఉన్నది చెల్లుకు చెల్లు నీ టీడీపీకి అలాంటి డిమాండ్ ఉన్నదా కాంగ్రెస్ నీ పార్టీ అని కొంటదా చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పు ఏ నాయన ఏమాడతా అన్నావు ఏం తమాషాగా ఉందా ఏమిటి కాంగ్రెస్ టీడీపీ కొంటుందా పెద్ద కథలు అనుకుంటాను నమస్కారం చంద్రబాబు నాయుడు గారు నేను అంబట్ రాంబాబుని మాట్లాడుతూ ఉన్నా మీరు ఇప్పుడు కొత్తగా టిడిపి కాంగ్రెస్ ఎప్పుడో మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఇది వాస్తవం కిరణ్ కుమార్ రెడ్డి బతుకుతున్నదే మీ మద్దతు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకోసమే జగన్ గారిని జైల్లో వేయించారనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ కూడా తెలుసు ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా ఏ పెద్ద నమస్కారం చంద్రబాబు నాయుడు గారు నేను లగిడపాటి రాజగోపాల్ ని అప్పటి గొరవకి కేసీఆర్ బోతకపు నిరాహార దీక్ష కారణం మరి ఇప్పటి గొరవకి మీరు ఇచ్చినటువంటి లెటర్ కారణం మరి ఆ రకంగా మీరు వ్రతం చెందిన ఫలితం మీకు దక్కదు సీమాంధ్రల నమ్మకాన్ని మీరు కోల్పోయారు తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని ఎలాగో నమ్మదు రెంటికి చెద్ద రేవాలంటే తెలుసు కదా అది మీ పాత్ర ఇది వాస్తవం అవునవును కాదు కాదు అది నిజం రాజగోపాల్ ఏం ఇది కాదు నేను నీ ముద్దుల బావమరిది బాలయ్యని నువ్వు బాధపడుకు బావా నీకు ముద్దుల బావమరిదిని నేనున్నాను కదా నాకు సినిమా గ్లామర్ ఉంది పొలిటికల్ వారసత్వం ఉంది నీకు ఏదైనా ఆపద వస్తే దోష నివారణకు శాంతి పూజలు చేయించే నేర్పు ఉంది నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు బావా నీ దగ్గరకు వచ్చి మీసోన్ తిప్పుతా తొడగొట్టి మరీ డైలాగులు వదులుతా ఏం బాలో ఏం ఆడతానుషాగా ఉందా ఏమిటి నా ముందుకే వచ్చి మేసం తిప్పుతావా ఇది పద్ధతి కాదు సరే తమ్ముళ్ళు ఇక్కడ మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని ముందుకు పోదాం ఏ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ నా వార్తలోనే ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం తమ్ముళ్ళు మీరు గనక చూసినట్లయితే నమస్తే చంద్రబాబు నాయుడు నేను ఎర్రబల్లి దయాకర్ రావు లో మన మీద కుట్రలు ఇట్లా జరుగుతా ఉన్నాయి మనోళ్ళని గుర్తించటంలే మీరిచ్చిన ఇచ్చిన లెటర్ని ఆ షిందే గుర్తించాడు గాని ఇక్కడ రామ్ గుర్తించటం లేదు మనకు రావాల్సినటువంటి సపోర్ట్సుత వస్తా లేది ఏం దయాకర్ ఏం ఆడతావు నువ్వు గనక ఒక్కసారి చూస్తాయి ఆ కోదన్ రామ్ ఎలక్షన్ కమిషన్ కాదనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది పద్ధతి కాదు ఇగ చూడు చంద్రబాబు నాయుడు నాదైతే ఒక్కటే ముచ్చటి నెల దినాలు ఫామ్ హౌస్ లో వడుకొనడు ఒక్క దినం బయటకచ్చి స్పీచ్ దంచడు అరే నేను కుల్లం కులా చెప్తావునా తెలంగాణలో జనం టీ తాగుతారు సీమాంధ్రలో కాఫీ తాగుతారు మేమిడిలా టీజేసి పెట్టుకున్నాం అయినా నాకు తెలియకడతా మా ఎట్లా ఎట్లు చేతావరావై సీమాంధ్రలు చేసి పెట్టుకోవాలి టీజేసి అడుగు పెట్టనికి లే సమజైందా ఏం కేసీఆర్ ఏం ఆడతాను మేము కాఫీ చేసి పెట్టుకోవాలా పిచ్చ కథలు చేద్దాం అనుకుంటాను నమస్తే చంద్రబాబు నాయుడు జనార్దన్ రెడ్డి ఇక మీ లెటర్ ముచ్చట వెళ్ళిపోయే సమయం వచ్చింది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి తెలంగాణ ఎమ్మెల్యేలు సభనకి ఇట్లా అడ్డుకోవటం ఏం చూస్తామేమో అనుకున్నావు మీరు మాతో రావాలి అటుకి ఇట్లా పోతే షడ్ లాగుతామేమో అనుకున్నాను ఏం ఏం ఏమో పిచ్చ కథలు చేద్దామనుకుంటాను నమస్కారం చంద్రబాబు నాయుడు గారు నేను జగన్ మాట్లాడుతున్నాను చెంచలగూడ జైలు నుండి తప్పు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించింది మీరు కాదా అని నేను అడుగుతూ ఉన్నా జైలుకొచ్చిన తర్వాత నా మీద జనంలో సానుభూతి పెరగలేదా అని అడుగుతూ ఉన్నా బయట మిమ్మల్ని తిట్టేవాళ్ళు పెరగలేదా అని అడుగుతూ ఉన్నా ఎప్పటికైనా జైలుకు రావాలని మీకు కోరిక కలగడం లేదా సమాధానం చెప్పండి ఏమిటి చెప్పేది ఏమిటి జైలుకు రావాలని నాకు కోరిక కలగాల అది జరిగిన పని ఓకే బ్రదర్ సి వార్తలు ఎదుటితో ముగిద్దాం మళ్ళీ నెక్స్ట్ వేకల్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై తెలుగుదేశం జై జై మన మీకోసం యాత్ర